చైతన్య యాత్రకు వస్తున్న అపూర్వ ప్రజాదరణను చూసి ముఖ్యమంత్రి అభద్రతా భావానికి లోనవుతున్నారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. అందుకే వైఎస్ మంత్రులు తనపై విమర్శలకు దిగుతున్నారని ఆయన ఆరోపించారు. మీకోసం యాత్రలో ఇస్తున్న హామీలు ఆచరణ సాధ్యం కాదన్న అధికార పార్టీ ఆరోపణల్ని చంద్రబాబు తోసిపుచ్చారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి తమ హయాంలో సాధించిందేనని చంద్రబాబు చెప్పారు. నాలుగేళ్లలో ప్రభుత్వ వైఫల్యం, పెచ్చుమీరిన అవినీతిపై ప్రజల ఆగ్రహం చైతన్య యాత్రలో స్పష్టంగా తెలుస్తోందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలిపారు. అందుకే మీకోసం యాత్రకు అపూర్వ ఆదరణ లభిస్తోందని ఆయన గుంటూరులో చెప్పారు. చైతన్య యాత్రలో ఇస్తున్న హామీలు ఆచరణ సాధ్యం కాదన్న కాంగ్రెస్ వ్యాఖ్యలను చంద్రబాబు తిప్పికొట్టారు. అవినీతిని అరికట్టి ఆదాయాన్ని పెంచితే అన్ని హామీలు నెరవేర్చవచ్చని ఆయన స్పష్టం చేశారు. చైతన్య యాత్రకు వస్తున్న ఆదరణ చూసి ప్రభుత్వానికి కలవరం మొదలైందని, అందుకే తాము ఇస్తున్న హామీలను వెంటనే నెరవేరుస్తున్నారని చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. ఈ ముఖ్యమంత్రి పూర్తిగా అభద్రతా భావంలో ఉన్నాడు. ఎందుకంటే అవినీతి విచ్చలవిడిగా జరిగింది. ఆ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి సర్వ విధాల ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంతా కూడా నేను చైతన్య యాత్ర పెట్టిన తర్వాత, మీకోసం కార్యక్రమం పెట్టిన తర్వాత, ముందుగా వాళ్ళు ఏమనుకున్నారు ఏమీ కాదనుకుని ఈరోజు ప్రజల్లో రియాక్షన్ డే బై డే చూస్తూ ఉంటే వీళ్లకు భయం పుట్టుకునింది. వీళ్ళందరూ భయపడే పరిస్థితులు వస్తున్నారు. అందుకని వాళ్ళ ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నారు. మంత్రులు, ముఖ్యమంత్రి అందరూ మాట్లాడుతున్నారు. కాంగ్రెస్, తెరాస రెండు తెలంగాణ ప్రజలను మోసం చేశాయని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు హామీ ఇచ్చింది ఆ పార్టీలేనని స్పష్టం చేశారు. తెలంగాణలో అభివృద్ధి కేవలం తమ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని చంద్రబాబు తెలిపారు. 610 జీవో ఇచ్చింది మేము, గ్రిగ్లానే కమిటీ వేసింది మేము. తెలంగాణలో విద్య, ఆరోగ్యం, అదే మరిగా మీరు ఎలక్ట్రిసిటీ కానీ, రోడ్ల విషయం కానీ బ్రహ్మాండంగా చేసింది తెలుగుదేశం పార్టీ. ఈ అభివృద్ధి ఏదైనా జరిగిందంటే గ్రామీణ ప్రాంతాల్లో ఒక్క తెలుగుదేశం పార్టీ జరిగింది. కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేశారు, మొత్తం దోపిడీ చేశారు. రాష్ట్రాన్ని ఎక్కడ చూసినా అతలాకుతలం చేసే పరిస్థితికి వచ్చారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీ నాయకులు వెనకడుగు వేస్తున్నారన్న ఆరోపణలను చంద్రబాబు కొట్టిపారేశారు.